చూద్దాం. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా నిలిచిన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన సింధు సీఎం జగన్ను సచివాలయంలో కలిశారు. పివి సింధును సీఎం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సింధుకు సీఎం భారీ బహుమతి ప్రకటించారు. వైజాగ్ లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు 5 ఎకరాల భూమి కేటాయించారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన సింధు ప్రస్తుతం తనపై మరింత బాధ్యత పెరిగిందని, దేశానికి మరిన్ని పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తానని వ్యాఖ్యానించారు. వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని భారత్ సత్తా చాటిన తెలుగు తేజం పివి సింధును సత్కరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ తన తల్లిదండ్రులతో కలిసి అమరావతిలోని సచివాలయానికి వచ్చిన పివి సింధు సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సింధును శాలువా కప్పి జగన్ సత్కరించారు. ఆమెకు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. సీఎం తో పలు అంశాలపై చర్చించిన పివి సింధు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైజాగ్ లో అకాడమీ నెలకొల్పేందుకు 5 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపినట్టు వెల్లడించారు. అన్ని రకాలుగా సాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇక తాజాగా పద్మభూషణ్ పురస్కారానికి తన పేరును సిఫార్సు చేయడంపై స్పందించిన సింధు ఈ విషయంలో తనకు గర్వంగా ఉందన్నారు. మేము ఎప్పుడు ఉంటాము సపోర్ట్ చేయడానికి అని చెప్పడం జరిగింది. అండ్ అలాగే 5 ఎకర్స్ విశాఖపట్నంలో ఎక్కడ కావాలంటే అక్కడ చెప్పడం జరిగింది, ఇస్తాను అని చెప్పడం జరిగింది. అండ్ చాలా సపోర్ట్ చేస్తాము. అండ్ అలాగే ఇంకా ముందు ముందుగా ఇంకా ఎన్నో గెలుచుకోవాలి అని విష్ చేశారు. అండ్ ఆయన్ని ఇవాళ కలిసినందుకు చాలా ఆనందంగా. అనంతరం పివి సింధు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత నేరుగా రాజ్భవన్ కు సింధు వెళ్లారు. ఆ సందర్భంగా సింధుతో 10 నిమిషాల పాటు గవర్నర్ ముచ్చటించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఇండియా సత్తా చాటినందుకు ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని, గోపీచంద్ శిష్యరికంలో ఎంతో మంది క్రీడాకారులను దేశానికి అందించాలన్నారు గవర్నర్ హరిచందన్. Great privilege of for us all. Felicitate Sidhu was now become the world champion in badminton, and the whole country was observing her performances when it was interrupted. పివి సింధును గవర్నర్ సత్కరించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన బాధ్యత మరింత పెరిగిందని, దేశానికి మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, సింధు కుటుంబ సభ్యులు, శాప్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.